హాయ్ అండి వెల్కమ్ టు మీక్ లైఫ్ అండ్ తెలుగు ఛానల్ ఇప్పుడు మనకి పెద్ద ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి కదండి అందుకనే ఇవాళ నేను మీతో పెద్ద ఉసిరికాయలతో ఎలా పచ్చడి పెట్టుకోవాలి సిం సింపుల్ స్టెప్స్తో టిప్స్తో ఈ నోరు ఊరించే ఉసిరికాయ పచ్చడి మనం అందరం చేసేసుకుందాం అందుకోసం ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో ఒక టీ స్పూన్ వరకు మెంతులు అనేవి తీసుకోవాలండి వీటిని ఎర్రగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మాడిపోకుండా ఉండాలి జస్ట్ ఒక మంచి అరోమా వచ్చే వరకు దాన్ని ఒక ఫ్యూ సెకండ్స్ ఫ్యూ మినిట్స్ మనం ఫ్రై చేస్తే సరిపోతుంది తక్కువ క్వాంటిటీయే కదా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక నేను ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూను ఆవాలు కూడా యాడ్ చేశానండి అందులో వాటిని కూడా ఎక్కువసేపు వేయించక్కర్లేదు ఆవాలి మనకి తొందరగానే ఫ్రై అయిపోతే తెలిసిందే కదా వీటిని అన్నిటిని సెపరేట్ చేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ పచ్చడి కోసం పావు లీటర్ వరకు ఆయిల్ తీసుకున్నానండి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట మీరు పచ్చడి కోసం పల్లి ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేకపోతే పెరేదే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండి ఇది ముందుగా ఉసిరికాయ ముక్కల్ని నేను వాష్ చేసేసుకొని తుడుచుకుని ముక్కలుగా చేసుకుని పెట్టుకున్నానండి వీటిని అన్నిటినీ కూడా నేను కాగినటువంటి ఆయిల్లో వేసేసుకుంటున్నాను వేసుకుని జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి మీకు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఈ ముక్కలన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఉసిరికాయ ముక్కలు వేయించేటప్పుడు అక్కడ కూడా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి కొంచెం మీడియం టు సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే మెయింటైన్ చేయండి చూస్తున్నారు కదా ఇలా వేగితే సరిపోతుందండి మనం ఏదైనా చాక్ కానీ ఏదైనా స్పూన్ కానీ పెట్టి చూద్దాం కట్ అయితే సరిపోతుందండి ఇది కట్ అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది చాలు ఇలా కొంచెం కుక్ అయితే సరిపోతుంది దీన్ని అంతటిని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకుందాం ఇలా మొత్తం సెపరేట్ చేసేసుకున్న తర్వాత దీన్ని చల్లారినిద్దామండి ఎప్పుడు వేడి మీద పచ్చడి అనేది కలపకూడదు పోపు కానీ అలాగే మనం తీసుకున్న ముక్కలు కానీ ఏవి కూడా వేడిగా ఉండకూడదండి ఏమవుతుందంటే పచ్చడి అనేది తొందరగా బ్లాక్గా అయిపోతుంది సో కొంచెం మనం చల్లారి చల్లారిచ్చేదాకా ముక్కల్ని పక్కన పెడదాం ఇప్పుడు ఈ ఆయిల్ ఇలా ఉన్నప్పుడు మనం ఇందులో పోపు వేసేసుకుందాం అది కూడా మనం చివరిలో కలుపుకుందాం ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు చిన్ని చిన్ని వెల్లుల్లిపాయ అనేది తొక్కలు తీసి పెట్టుకున్నానండి ఆ ముక్కలు కూడా వెల్లుల్లి వెల్లుల్లి కూడా తొక్కలు తీసి పెట్టుకున్న వెల్లుల్లి చిన్ని వెల్లుల్లి అది కూడా యాడ్ చేశాను అలాగే ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అవి కూడా యాడ్ చేసేసుకున్నాను ఒక నాలుగు వరకు ఎండుమిర్చిలు అనేవి తీసుకున్నానండి అక్కడ అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను వీటినన్నింటినీ ఆయిల్లో మనం కట్టేసుకోవచ్చు అండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి ఆ వేడికి ఇవన్నీ కూడా పోపు రెడీ అయిపోతుంది ఇది కరివేపాకు కూడా ముందు కడి కడిగి తుడుచుకుని పెట్టుకోవాలండి తడి అనేది ఎక్కడా కూడా తగలనివ్వకూడదు మనం పచ్చడి పాడవుతుంది కదా అందుకనేసి లాస్ట్లో కొంచెం పసుపు అనేది కూడా అందులో వేసేస్తే మనకు ఆ పోపు తయారైపోయి రెడీగా ఉంటుంది అప్పుడు మనం చల్లారిన తర్వాత అప్పుడు కలుపుకోవచ్చు కలుపుకునేటప్పటికి మనం ఈ ప్రాసెస్ చేసేంతటికీ అది అనమాట పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమేనండి ఆ అంతటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనం అది తొందరగా చల్లారిపోతుంది తడి అనేది తగలకూడదు అలాగే వేడి మీద ఉన్నప్పుడు పచ్చడి కలుపుకూడదు అనమాట ఈ రెండు టిప్స్ మనం వాడేటువంటి గరిటెలు స్పూన్లు గిన్నెలు అన్నీ పొడిగా ఉండాలి అలాగే ఇవి చల్లారి ఉండాలి ఇక్కడ నేను వచ్చేసేటప్పటికి హాఫ్ కప్ మెజర్మెంట్ అండి హాఫ్ కప్ కారం అనేది తీసుకున్నాను మీరు ఇదే క్వాంటిటీలో కనుక చేస్తే పాక్కున్నట్లయితే ఇదే క్వాంటిటీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ వన్ థర్డ్ కప్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట వన్ థర్డ్ కప్ సాల్ట్ అంటే మీకు పావు కన్నా కొంచెం ఎక్కువండి అలాగే ముందుగా చే మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలుని మెంతులు పౌడర్ చేసుకున్నాను కదండి ఫైన్గా అది కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను అనమాట వీటిని అన్నిటినీ ముందుగా వేసేసుకోవాలి ఒక చిన్ని వెల్లుల్లిపాయ అనేది తీసుకుని మొత్తం తొక్కలతోనేనండి దంచేసుకున్నాను మనం అది పోపులో యాడ్ చేసుకున్నాము తొక్కలు తీసినవి ఇవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవడం వల్ల ఫ్రెష్గా అప్పటికప్పుడు పొడిగా ఉన్న మనం దంచుకునేది ఉంటుంది కదండి అందులో వేసేసుకోవడమే ఇవన్నీ వేసుకుని ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసుకోవాలన్నమాట మనం ఇవన్నీ కూడా చల్లారిన ముక్కలకి చక్కగా పట్టించేసుకుందాం పట్టించేసుకునేటప్పటికి మనం ఈ ప్రాసెస్ చేసేటప్పటికి అక్కడ పోపు కూడా చల్లారిపోయి ఉంటుందండి ఆ తర్వాత మనం పోపుతో ఉన్న ఆయిల్ మనం కావాల్సినటువంటి ఆయిల్ ఆల్రెడీ మనం అక్కడ పెట్టేసుకున్నాం కదా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే పోపు వేసుకున్నాం కదా ఆ మొత్తం పావు లీటర్ ఆయిల్ మళ్ళీ దీనికి పడుతుంది అనమాట ఇప్పుడు ఇలా కలిపి పెట్టేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలలో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేస్తున్నానండి ఇక్కడ రెండు నిమ్మకాయలు అనేవి తీసుకుని నేను రసంగా చేసుకున్నాను అవి యాడ్ చేసుకున్నాను కావాలంటే మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే దాన్ని కూడా మీరు గుజ్జు కింద ఉడకపెట్టుకుని పులిహారలో ఉడక పెట్టుకుంటాం కదా సేమ్ అలాగే అక్కడ ఉడకపెట్టుకుని దాని ప్లేస్లో దాన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి నిమ్మ నిమ్మరసం బదులు చింతపండు కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే నిమ్మరసాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు చల్లారిన పోపు కూడా ఆయిల్తో సహా ఇందులో వేసేసుకుంటున్నాను పక్కా ఇవే కొలతలతో కనుక మీరు చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే సాల్ట్ కూడా ఏమీ సరిపడ అన్నీ ముప్పావు కప్పు తీసుకున్నాం పావు కప్పు తీసుకున్నాను కదండి కప్పు కాదు వన్ థర్డ్ కప్పు సాల్ట్ అనేది కూడా సరిపోయింది హాఫ్ కప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి నేను మళ్ళీ పైన ఏమీ వేయలేదు ఇలా కలిపేసుకుని ఏ బౌల్లో అయితే మనము కలుపుకున్నామో అదే బౌల్లో ఉంచేసాను అనమాట అండి త్రీ డేస్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే అండి ఇది నెక్స్ట్ డేకి ఇలా తయారైంది మధ్యలో మనం ఒక రోజుకి రెండు రోజులకి ఒకసారి చెక్క గరిటితో కానీ పొడిగా ఉన్న గరిటితో కానీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇక ఇది థర్డ్ డే అండి థర్డ్ డేకి వచ్చేటప్పటికి చూసారా బాగా ఊరింది ఆయిల్ అంతా బయటకు వచ్చింది మనం ఎప్పుడూ కూడా పచ్చడికి గాజు బౌలు లేకపోతే పింక్ పింగాని బౌలు యూస్ చేయాలండి స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ తీసుకోకూడదు ఎందుకంటే గిన్నెలు అనేవి పాడైపోతాయి ఇప్పుడు చక్కగా థర్డ్ డే వచ్చేసేటప్పటికీ ఇలా రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఇంకా బౌల్లో స్టోర్ చేసుకుంటే త్రీ టు సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి